మీరు దిగారంటండి, నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చింట్రా నీకు, నా కోసం ఏమైనా చేస్తున్నావు? ఇప్పటి వరకు ఎవరు నా కోసం ఇలా చేయలేదు. అది ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు, కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా, నేను నీకే. నీకే అంటుంది పళ్ళుడికా? ఏంటి పళ్ళో ఉన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యూ మ్యాన్? హే, ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పళ్ళోని నేను ప్రేమిస్తున్నాను. వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్? హే, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయ్. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చేయొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, ఒక్కడనే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్. యర్ పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా వెంట్రా, ఒక విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్, వాడి ఆకారం, ఫేస్, పర్సనాలిటీ, వాడి కళ్ళ జోడు, పళ్ళు రాళ్ళు కొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి. వాడలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది, సో మీరు మీ పని చూసుకోండి. ఏయ్ వదిలేండి, మనం ఎంత చెప్పినా తను వెందు. దివ్య, రేపు నీ రిసెప్షన్ కి ఎన్ని గంటలకు రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి. నువ్వు కూడా నీ పళ్ళుడితో వచ్చేయి. థ్యాంక్ యూ. హలో, ఎక్కడరా నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ, కమ్ ఆన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా? ఏంటి పాల? నేనా? వద్దు బాబా, పాలు పట్టు. అవును, అందరూ వచ్చేసినట్టుగా రండి, లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాటాలేనో చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందు వచ్చి వీళ్ళగా పక్కనే ఉండని చూసుకుంటాడు. ఏంటది, పళ్ళోడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చానో, నాకంటే లేట్ గా రావడం వాడేనో పోటుగాడా? ఏ, మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్ ఉండొద్దా? అందుకే వాడికి కోటు, సూటు, టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తాడు, ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది, వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? ఏయ్ వాడు వస్తున్నాడు రా. ఏయ్, హీరోలా వస్తాడనో, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. ఏయ్ అటు చూడరా, నెత్తి మీద బొక్కే పెట్టి సైకిల్ తో కొక్క వస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంటప్పని టక్ చేస్తున్నా? ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. ఏయ్ వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్లు ఇస్తున్నావు, పోరా. పోతుళ్ళా, రచ్చిపోతున్నాడు పోటుగా. Die, 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 die.
స్వప్న ఏమైంది? నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పదా మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే, ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే. ఓకే, నూరా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో, మన పని మాట్లాడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడు అనుకున్నాను. సారీ. సరే, మనం వెళ్దాం, పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? సారీ గాయ్స్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? నేనే పళ్ళుండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నిన్ను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్కరోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళో నిన్ను ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది, అందుకే ఆ వేషం తీసేశాను. ఒక విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అనుకో విషయం, నేను నీక చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా, ఏం పర్లేదు. హలో, హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పళ్ళోడే బాగున్నాడు. అవునా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మహానా ఉమ్మేస్తా. ఓకే, ఫోటో ఫోటో తీయండి అయ్యా, ఫోటో.